ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సీరియస్లీ ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద జరిగాయి. మా పాలన నచ్చితేనే ఓటు వేయండి, మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా బాగుండే విధంగా పునాదులు వేశాం, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన వ్యతిరేకించే వాళ్ళేమో అదిగో మా కోపం ఉన్న వాళ్ళ పేర్లని 2 డైరీలు రాశాం, వాళ్ళ సంగతి చూడాలి మాకు ఓటేయండి అని కొందరు, ఆ ఎమ్మెల్యేని జీపుకి కట్టేసి ఈడ్చకపోవాలి మాకు ఓటేయండి అని చెప్పి ఒక ఆయన, ఒక్కొక్క నా కొడుకును మెడ మీద కాలు పెట్టి తొక్కాలి మాకు ఓటేయండి అని చెప్పి ఒక ఆయన, ఇలా చిత్ర విచిత్రాలుగా ఓట్లు అడిగారు. ఆశ్చర్యకరం ఏంటి అంటే పోలింగ్ ముగిసిపోయినా కూడా వాళ్ళ విధానాన్ని అయితే వాళ్ళు మార్చుకోవట్లే. వాళ్ళ పార్టీ అభిమానులు చూడండి, నాయకులు చూడండి, వాళ్ళ మీడియా చూడండి, వీళ్ళ మొహం ఎడబెట్టుకుంటారో, వీళ్ళు ఎక్కడికి పారిపోతారో, వాళ్ళు ఏ దేశపు వీసా తీసుకొని పోతారో. జూన్ 4 వరకు ఆగండి, ఒక్కొక్క సంగతి తెలుస్తాం. జూన్ 4 వరకు ఆగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేస్తారు? ఏం చెప్తలేదు ఇప్పటికి కూడా, ఎన్నికల ప్రచారంలో చెప్పలే, ఇప్పుడు చెప్తలేదు. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళ సంగతి చూడాలి, వీళ్ళు ఎక్కడికి పోతారో చూడాలి, ఎక్కడున్నా వదిలిపెట్టాం, ఏ దేశంలో దాక్కున్నా ఈడ్చుకొని వస్తాం, ఏ రాష్ట్రంలో దాక్కున్నా ఈడ్చుకొని వస్తాం, మీ అందరి కథలు తెలుస్తాం, మీ అందరి లెక్కలు తెలుస్తాం, అరే నువ్వు అప్పటి వరకు ఇలాగే ఉండాలి, ఏమనుకున్నావు నీ సంగతి తెలుస్తాం, ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు వీళ్ళ వ్యవహార శైలి అంతా కూడా. తాజాగా జనసేన పార్టీ వాళ్ళ బ్లూటిక్స్ ఉన్నటువంటి అఫీషియల్ చాలా ట్విట్టర్ హ్యాండిల్స్లో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, 6 డేస్ టు గో అని. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇట్లా అంటున్నారు, 6 రోజులు మీ సంగతి తెలుస్తా, 6 రోజులని కాదు 6 రోజులు చూపెడుతున్నారు. మరి దాని అర్థం ఏంటో తెలియదు కానీ అది ఆ విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ఆ హోటల్ దగ్గర ఉన్నప్పుడు అదేదో పోలీసులను అక్కడ మోహరించినప్పుడు అది అనుకుంటా వీడియో మొత్తానికి ఎప్పుడుదో పాత వీడియో ఇలా అంటున్నారు. ఇలా ఇంక వాళ్ళ దానికి ట్యాక్స్ ఏం తగిలిస్తున్నారు, 6 డేస్ టు గో, వాళ్ళ సంగతి తెలుస్తాం, 6 రోజుల్లో మీ కథ ఏందో తెలుస్తాం, అదిగో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి అని చెప్పి మళ్ళీ ఆయన ఇట్లా పెట్టి అంటూ ఉన్నారు. ఇప్పటి నుంచి కరెక్ట్గా 6 రోజులు ఉంది అని వాళ్ళు దాని కమెంట్స్ జోడించి వైసీపీ వాళ్ళ పని పెడతాం, 6 రోజులు ఎక్కడికి పారిపోతారో పారిపోనరా బాబు, మా పవన్ కళ్యాణ్ కూడా మీకు వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచారము అంతే, వాణి పడతాం, వీటి దాంతాం, నువ్వు పారిపో, నీపీక తీసుకుందాం, పోలింగ్ అయిపోయిన తర్వాత ఇదే, మరో 6 రోజుల్లో కౌంటింగ్ ఉందనగా ఇదే. నిజంగానే వీళ్ళు అధికారంలోకి వస్తే ఎంతమందికి దగ్గరుండి వీళ్ళ చేతుల మీద పోయిస్తారో నాకైతే తెలియదు కానీ మేస్టరు, ఎంతమందికి దగ్గరుండి ఎంతమందితో వీళ్ళ చేతుల మీదుగా పోయిస్తారో నాకు తెలియదు కానీ ఈ పీకుడు మాటలు మాత్రం బాబోయ్ ఏమన్నా మాట్లాడుతున్నారా బాబు.